గురుగారు అమావాస్య విశిష్టత ఏంటి ఆ రోజు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఒకసారి వివరిస్తారా అమావాస్య అంటే సూర్య చంద్రుల యొక్క సమాగమం మానవులకి సంబంధించినటువంటి ఎటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించకూడదు కేవలం పితృదేవత సంబంధమైనటువంటి ఆరాధన జరగాలి అమావాస్య నాడు అంటే పితృదేవతలకు ఇచ్చేటటువంటి తర్పణలు అలాగే ఆ పితృదేవత సంబంధమైనటువంటి ఏవైతే వారి వారి ఆచార సాంప్రదాయ గుణంగా వస్తున్నాయో ఆచార సాంప్రదాయాల ప్రకారంగా ఏ కార్యక్రమాలు చేయడానికి పెద్దలు నిర్ణయించారో వారి వారి ఆచారాలను బట్టి అవి చేసుకోవాలి అమావాస్య అనంగానే దేవతా ఆరాధనలో ప్రధానంగా పితృదేవత ఆరాధన నిత్యం చేసేటటువంటి దైనందిన దేవతా సంబంధమైన కార్యక్రమాలకి అమావాస్యకి ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం వివాహాది శుభ కార్యక్రమాలు చేయాలన్నా లేదా ఏదైనా సరే ఒక మంచి పని ప్రారంభించాలన్నా అమావాస్య శ్రేయస్సుని ప్రసాదించదు ఎందుకంటే మంది చాంద్రమానం చాంద్రమాన రీత్యా చంద్రుడి యొక్క కళలు పరిపూర్ణంగా ఉండాలి షోడశ కళా పరిపూర్ణుడై ఉన్నటువంటి చంద్రుడి యొక్క దర్శనం శుభాన్ని ప్రసాదిస్తుంది అలాగే వృద్ధిచంద్రుడు యోగాన్ని ఇస్తాడు విధి నుండి మంచి మంచి తిథులలో మంచి మంచి ఫలితాలు ఉంటాయి విధయ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి అలాగే శుద్ధ త్రయోదశి ఇక చతుర్దశి పూర్ణిమ ఇవి ఈ పూర్ణిమ ముందున్న చతుర్దశితో కూడినటువంటి సందర్భంలో చతుర్దశి అలాగే పూర్ణిమ ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి కృష్ణపక్షంలో చూచినప్పుడు మనకి ఈ చాంద్రమానలో చంద్ర కళలన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయి ఈ క్షీణచంద్రుడు అమావాస్య నాడు పూర్తిగా క్షీణించి ఉన్న కారణం చేత ఆ చంద్రుడి యొక్క దర్శనం ఆకాశంలో ఏ విధంగానో కాని కారణం చేత అమావాస్య శుభ కార్యక్రమాలకి తగదు యోగ్యం కాదు అనుకూలమైనది కాదు అని పెద్దలు ప్రాచీన ఆచార్యులు మన గ్రంథాల్లో తెలియజేశారు